ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కు తెలుగులో ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు వచ్చిన 4 సీజన్లతో నిర్వాహకులు మంచి ఆదాయాన్ని రాబట్టారు. ఇక సీజన్ 5 కోసం కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. కంటెస్టెంట్స్ లిస్టును కూడా రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని పేర్లైతే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. నాగార్జున హోస్ట్ గా సీజన్ 4 కాస్త ఆలస్యంగా మొదలైన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా లేటుగా మొదలైనప్పటికీ మంచి రేటింగ్ అందుకుంది. అయితే కంటెస్టెంట్స్ విషయంలో కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పెద్దగా కష్టపడింది లేదు. తక్కువ రేంజ్ లో ఉన్న వారిని సెలెక్ట్ చేసుకోవడం పట్ల షోపై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఈసారి కాస్త హై రేంజ్ లో ఆలోచించాలని బిగ్ బాస్ నిర్వాహకులు సరికొత్త ప్లాన్ వేశారు. బిగ్ బాస్ సీజన్ 5 కోసం విభిన్నమైన సెలబ్రిటీలను తీసుకురానున్నారట. ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే వారిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టిక్ టాక్ స్టార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించిన కంటెస్టెంట్ లిస్ట్ ఇదే అంటూ గత కొన్ని వారాలుగా ఒక గాసిప్ అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తప్పకుండా వస్తాడని అంటున్నారు. అసలైతే గత ఏడాది అతనికి ఆఫర్ వచ్చిందట, కానీ బిజీగా ఉండడం వల్ల వెళ్లలేకపోయినట్లు తోటి నటీనటులు పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక ఈసారి షణ్ముఖ్ రావడం పక్క అనే కామెంట్స్ వస్తున్నాయి. అలాగే ప్రముఖ యాంకర్ రవి కూడా రావచ్చు అనే ఒక టాక్ అయితే వస్తుంది. ఇక జబర్దస్త్ నుంచి హైపర్ ఆది కూడా రావచ్చునని అంటున్నారు. టిక్ టాక్ స్టార్ దుర్గారావు పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. మొత్తంగా 30 మందికి పైగా పేర్లను ఫైనల్ చేశారట. ఇక అందులో 16 మందిని కంటెస్టెంట్స్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక షోను జూన్ తుది వారంలో లేదా జూలై మొదటి వారంలో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి మాత్రం బిగ్ బాస్ నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తుంది.